మోదీ మళ్లీ గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ సీనియర్ నేత నిరంజన్. అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ పార్టీ సృష్టి అన్నారు. సీఎం రేవంత్ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి 15 రోజుల సమయం అడిగామన్నారు కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ ఫోన్ సీజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఓవైపు నోటీసులు ఇస్తూనే మరోవైపు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. మొన్న ఢిల్లీ పోలీసులు మన గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకి నోటీసులు ఇవ్వాలి మేమని చెప్పినప్పుడు మనము చట్టాన్ని గౌరవిస్తూ మేము గౌరవప్రదంగా వారిని కూర్చోబెట్టి వారి దగ్గర నుంచి నోటీసులు తీసుకొని వారికి మనకు కావలసినటువంటి సమాచారాన్ని ఇస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ఉన్న దృష్ట్యా వెంటనే స్పందించడానికి అవకాశం లేకపోవటం కానీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన వారు ఏఐసీసీ స్టార్ కంపెనీగా ఉండి అన్ని రాష్ట్రాలను కూడా తిరుగుతున్నారు, చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వారు ఇమీడియట్గా రెస్పాండ్ కాలేరన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ 4 వారాల సమయాన్ని ఆ పోలీసులు ఏదైతే యూఆర్ఎల్ లింక్ ఇచ్చారో ఆ యూఆర్ఎల్ లింకుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక టెక్నికల్ అవగాహనతో దానికి సరైనటువంటి సమాధానాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నందున 15 రోజుల సమయం కావాలని చెప్పేసి ఢిల్లీ పోలీసుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మెయిల్ ద్వారా వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పంపినము. గీత అనే వాళ్ళ ఇంటికి పోలీసులు పోయి సడన్గా అక్కడ ప్రత్యక్షమై మీది కూడా ప్రమేయం ఉంది అని చెప్పేసి చెప్తూ ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ని దౌర్జన్యంగా లాక్కొని దీన్ని సీజ్ చేస్తున్నామని చెప్పేసి దాన్ని సీజ్ చేసాము అని చెప్పేసి వాళ్ళు ఏదైతే సీజర్ పంచనామా మీద సంతకం పెట్టించుకొని దౌర్జన్యంగా ఫోన్ని సీజ్ చేసినారో దాన్ని కాంగ్రెస్ పార్టీ క్లియర్ చాలా నిర్ద్వందంగా కూడా ఖండిస్తున్నది. 91 CRPC 160 CRPC కింద నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. ఫోన్ అప్పుడే సీజ్ చేసినారు, అప్పటికే వాళ్ళకి రీజనబుల్ గ్రౌండ్స్ దొరికినాయట అని చెప్పేసి ఈ రోజున 41A CRP నోటీసుని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సోషల్ మీడియా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయటం కోసం ఈ రోజున ఢిల్లీ పోలీసుల ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఒక మహిళ దగ్గర మహిళా పోలీసులు కాకుండా ఒక మేల్ పోలీస్ ఆఫీసర్స్ పోయి ఈ రోజున ఈ సీజర్ చేయటం అంటే ఫోన్ సీజ్ చేసి సీజర్ పంచనామా అని చెప్పేసి ఇచ్చి చట్టపరంగా చేస్తున్నామని ఒక పక్క చెప్పుకుంటూనే తమ దగ్గర ఉన్నటువంటి అధికార బలంతో ఈ రోజున ఫోన్లు లాక్కోవటము భయభ్రాంతులకి గురి చేయటము జరుగుతున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా మేము ఖండిస్తున్నాం. ఈ ఫేక్ అమిత్ షా మీద ఈ ఫేక్ వీడియో అనేది అది సృష్టి, బీజేపీ సృష్టియే, కాంగ్రెస్ చేసింది కాదు. గ్లోబల్ ప్రచారంలో ఫేక్ వీడియోలు తయారు చేయటంలో, దుష్ప్రచారం చేయటంలో ఈనాటి నుంచి కాదు, జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడానే ఈ పార్టీ వారిది అందవేసిన చెయ్యి. మేము గెలిచే పరిస్థితి కనబడతలేదు, మేము ఆశించిన రీతిలో అనేది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతలేదు అనేసి దృష్టిలో పెట్టుకునేసి ఈ ఫేక్ వీడియోను సృష్టించింది బీజేపీ వారే. మొన్న నోటీస్ ఇష్యూ చేసిన వారిలో అమ్మాయి గీత గారి పేరు లేదు. అయితే ఈ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఇప్పుడు మొన్న వారికి నోటీస్ ఇచ్చింది కదా. ఈ విషయంలో నేను రాష్ట్ర పోలీసును కూడా తప్పు పడుతున్నాను, డీజీపీని కూడా తప్పు పడుతున్నాను. వేరే రాష్ట్రానికి చెందిన వచ్చేసి ఎన్నికల వేళ ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉంటే మన పోలీస్ ఏం చేస్తూ కూర్చుంటుంది అన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. కేంద్ర పోలీస్ వచ్చేసి మన రాష్ట్రం మీద, మన రాష్ట్ర పౌరుల మీద దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ కూర్చోవాల్సిందే మన పోలీస్ అనే మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. ఢిల్లీ పోలీసులకు కేంద్ర పోలీసులకు కబడతారని తెలంగాణ ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. న్యాయపరంగా ఏం చేసినా, మీరు ఏం కేసులు పెట్టినా మేము న్యాయపరంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం.